అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలు వచ్చేసి నేను వెనక భాగంతో ముందు భాగం కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే వివరంగా చెప్తాను పర్ఫెక్ట్గా మనకి సేప్ అన్నది ఎలా రావాలో ఈ వీడియోలు అయితే వివరంగా చెప్తాను ఎంత తీసుకోవాలి ఖర్చు అన్నది ఎంత తీసుకోవాలి కప్పుకి మనము ఏమి ఎంత కొలత తీసుకుంటే నీట్గా కప్పు అన్నది అంటే ఫ్రంట్ భాగం నీట్గా సేప్ అన్నది వస్తుందో ఈ వీడియోలు అయితే వివరంగా చెప్తాను వీడియోలో చూపించిన విధంగా పేపర్ కటింగు అయితే ఇలా క్రాస్గా పెట్టుకున్నాం కదా ఇదే విధంగా క్లాత్ మీద కూడా తీసుకున్న వెనక భాగాన్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి వెనక భాగం కొలత మనం ఎలా ఫ నీట్గా ఎంత పొడువు ఎంత చుట్టుకొలత నడుం చుట్టు కొలత ఎంతవైతే తీసుకుంటాము ప్రెంట్ కూడా అంతే రావాలి అందుకని చెప్పి వెనక భాగంతోనే తీసుకుంటాము అందుకని చెప్పి వెనక భాగాన్ని వచ్చేసి ఇలా వెనక భాగం వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్లాత్ మీద క్లాత్ కూడా రెండు మరతల మీద వేసుకోవాలి ఇక్కడ రెండు మరతల మీద వేసుకున్నప్పుడు ఇలా అయితే క్రాస్గా పెట్టుకుని కటింగ్ అన్నీ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా కొలత అయిపోయిన తర్వాత మార్కు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూపించిన విధంగా రెండు ఇంచులు ఉండేటట్టు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి మధ్యలో అంటే భుజానికి నిలువుగా ఉండేటట్టు ఒక రెండు మార్క్ రెండు ఇంచులు పెట్టుకోండి అదే విధంగా ఈ చివర వచ్చేసి రెండున్నర ఈ కొలత కూడా మారదు మనం ఎటువంటి బ్లౌజ్కైనా ఈ కొలత అన్నది మారదు ఏ బ్లౌజ్కి ఎటువంటి లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎవరికైనా ఈ కొలత అన్నది మారదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ఎదర వైపు నెక్ ముందు వైపు నెక్ వచ్చేసి ఆరించులు కాడ మార్కు పెట్టుకోండి కావాలంటే మీరు ఒకసారి బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్తో కూడా కొలత అన్నది తీసుకోండి ఈ విధంగా కొలత తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఆర్ అన్నది పర్ఫెక్ట్ అండి ఇది కూడా మారదు ఇది మనము ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తాము ఇంతకు ముందు వీడియోలో మీరు చూశారు కదా మనం ఆది బ్లౌజ్తో ఏమేమి తప్పులు చేస్తామో అవన్నీ ఆది బ్లౌజ్తో కూడా ఎలా కొలతలు తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ కరెక్ట్గా నేను చూపి చూపించిన విధంగా ఇలా అయితే మనకు ఆరెంజ్ల కాడ వస్తుంది నేను పెట్టే కొలత అయితే ఆరెంజ్ల కాడ వస్తుంది ఆరే సరిపోతుంది ఇక్కడ మనం ఇందాక మార్పు చేసాం కదా ఇలా మార్క్ చేసినప్పుడు గొప్పన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మార్క్నే కటింగ్ చేసేసుకుంటారు అప్పుడు బ్లౌజ్ పీస్ అన్నది పాడైపోతుంది అందుకని మీరు పేపర్ కటింగ్ మీద ఒకటికి పదిసార్లు కట్ చేసుకుంటూ ఉండండి మీకు దాకా మనం ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం ఏమేమి తప్పులు చేస్తున్నామో అర్థమైన దాకా ఇలా కట్ చేస్తూ ఉంటే మీకు నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మార్క్ పెట్టేసుకోవాలి కటింగ్ కాదు మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఈ మార్క్ కింద ఉంది కదా ఇందాక వెనక భాగం నెక్ ఎలా తీసుకున్నామో అది కట్ చేసేస్తే బ్లౌజ్ అన్నది పాడైపోతుంది అందుకని చెప్పి మనము ఫ్రంట్కి ఇలా ఆరెంచులు తీసుకుని ఇలా ఆ రంగులో డౌన్ తీసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా సంఖ భాగం కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆరెంచుల కాడ ఒక మార్క్ పెట్టుకోండి ఇలా ఆరెంచ్ల కాడ ఒక మార్క్ పెట్టేసుకొని నీట్గా ఒక మార్క్ పెట్టేసుకొని దీన్ని నీట్గా ఇలా ఒక మార్కు పెట్టేసుకోండి అదేవిధంగా మాములుగా లోతు అయితే తీసేయచ్చు కాకపోతే మీకు అర్థం అవ్వడానికి వివరంగా చూపిస్తున్నాను ఇదే విధంగా దీంట్లో కలిసేటట్టు ఇంకో మార్క్ పెట్టుకోండి ఇలా మార్కు పెట్టుకుని ఈ మధ్యలో లోతు అన్నది తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా భాగం కూడా పట్టేయకోకుండా నీట్గా అన్నది వస్తుంది ఈ విధంగా అయితే కొలతలు అన్నది వెనక భాగం ఈ విధంగా కొలత చేసుకోవాలి ఇక్కడితో అయిపోయింది ఇప్పుడు మనకి నీట్గా ఎదరు భాగం నీట్గా సేపు ఎలా రావాలో కప్పు అన్నది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పేస్తాను వివరంగా చూసుకోండి ఓ స్కిప్ చేస్తే మనకి వీడియో అన్నది అర్థం కాదు ముందు మీరు స్కిప్ చేయకండి అదేవిధంగా మీకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు మీకు అర్థం అవుతుందా లేదా అన్నది ఇక్కడ వచ్చేసి నాలుగో కాడకి ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ తీసుకున్న తర్వాత నాలుగో కాడకి ఇలా పెట్టేసుకొని ఇలా మనం మార్క్ చేసేసుకోవాలి ఈ ఇక్కడ నుంచి ఈ నాలుగో ఉక్స్ కాడ నుంచి ఇక్కడ రెండించుల కాడి నుంచి ఈ చివరికి రెండున్నరకి ఇలా మార్క్ అన్నది పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా కొలత అన్నది పెట్టేసుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ భాగం మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇంకా ఇలా కట్ చేసేసుకొని కట్ చేసేసుకున్న తర్వాత ఇది అయితే వచ్చేసింది కదా ఇది కటింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు కప్ షేప్ అన్నది నీట్గా రావడానికి ఎలా కటింగ్ చేసుకో ఎలా మార్క్ పెట్టుకోవాలో చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టేప్ తీసుకోండి టేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ భుజం కాడి నుంచి షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ ఒక ఇక్కడ ముందు ఏం చేస్తారంటే షోల్డర్ కాడ్ నుంచి టేప్ తోటి మధ్యలో పెట్టుకొని ఇక్కడ మూడించలు కదా అంటే ఒకటిన్నర కాడి నుంచి మధ్యలోకి ఒకటి ఉన్నర కాడి నుంచి ఇక్కడ ఒకటిన్నర పెట్టాను కదా ఈ మార్క్ కాడి నుంచి కిందకి నీట్గా ఉండేటట్టు నిటారుగా ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి కింద వైపు ఒక డాట్ పెట్టుకోండి ఇలా ఇలా డాట్ పెట్టుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడించులు ఇక్కడికి మూడున్నర మూడించుల కాడ ఒక మార్క్ పెట్టుకొని అదేవిధంగా ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు ఒకటిన్నర వచ్చింది అంటే మనం తీసుకున్న బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందని అర్థం షోల్డర్ నీట్గా వచ్చిందా లేదా అని చెప్పి ఇలా చూసుకుంటే వెనక అర్థం అయిపోతుంది ఇలా కప్పు అన్నది నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే పైను కదా ఆ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా కప్పు అన్నది రావాలంటే ఎదరవైపు ముందు భాగం ఇలా మూడించు ఇక్కడి నుంచి ముందు వైపు నుంచి కాడ పెట్టుకోండి ఇది మటుకి ఎవరికైనా ఏ బ్లౌజ్ వారికైనా రెండున్నర ఇంచులు పైకి రెండున్నర ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకోండి ఈ మార్ రెండున్నర ఇంచులు అన్నది ఎవ ఎవరికైనా ఏ బ్లౌజ్ వరకైనా ఇదే ఇంతే రెండున్నర తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఈ కప్పు అన్నది ఇంచులు తీసుకున్నాం కదా కొంతమందికి ఇది అన్నది మారుతుంది ఇది మరి చూసుకుంటూ ఉండాలి ఇలా ఇంచులకి మనము ఒక డాట్ ఇలా డాట్ పెట్టేసుకోవాలి మార్క్ పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి ఒకటిన్నరు ఉండేటట్టు శంఖ డౌన్ శంఖ సంఖకాడి నుంచి శాఖ డౌన్లో నుంచి ఒకటిన్నర గ్యాప్ పెట్టుకుని ఈ ఇక్కడ తీసుకున్న డాట్స్ నుండి ఒకటిన్నర కాడకి మనకి నీటికి నీట్గా పెట్టుకోవాలి ఇక్కడైతే నిటార్గా మనకి ఒకటిన్నర కాడ నుంచి కింద వైపు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా అయితే వస్తుంది ఇలా ఒకటిన్నర కాడ ఇటు చూసినా ఒకటిన్నర ఉండేటట్టు ఇదైతే పెట్టుకున్నామంటే కప్ అన్నది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఈ ఒకటిన్నర అన్నది ఏ బ్లౌజ్ వరకు అయినా ఒకటిన్నర మధ్యలో ఎడు చూసినా ఇలా మూడు మార్క్ పెట్టుకున్న తర్వాత ఇలా మార్క్ పెట్టేసుకొని శంఖ డౌన్ నుంచి ఇలా అయితే ఒకటిన్నర కాడ ఉండేటట్టు ఈ ఇక్కడ తీసుకున్న కింద మార్క్ కాడ నుంచి ఇలా ఒకటిన్నర ఉండేటట్టు పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ నుంచి శంఖ డౌన్ కాడి నుంచి చూసుకున్న ఒకటిన్నర ఉండేటట్టు ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచుల్లో మధ్యలో రెండున్నర ఇంచుల కాడ నుంచి ఇది తీసుకోవాలి ఇక్కడ కాజా పట్టి ఉక్సి పట్టేసే కాడ మధ్యలోకి మనకు ఇంచులు వచ్చింది అనుకో రెండున్నర అయి అంటే ఇది మధ్యలోకి తీసేసుకొని ఇక్కడికి ఒకటిన్నర ఉండేటట్టు గ్యాప్ ఇచ్చుకొని కరెక్ట్గా ఒకటిన్నర ఉండేటట్టు మార్క్ చేసుకున్నామంటే మనకి కప్పు అన్నది పర్ఫెక్ట్గా నీట్గా చూడడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మార్క్ అనేది చేసుకోవాలి ఇది ఈ మధ్యలో ఉన్న ఒకటిన్నర మటుకి ఏ బ్లౌజ్ వరకు అయినా మార్త అయింది కాకపోతే కొంచెం లావు సన్నా అన్న వాళ్ళకి మటుకి కొంచెం ఇవి మార్క్ చేసిన మటుకి మారుతూ ఉంటాయి కానీ ఈ సంఖ్య మార్కు ఇవన్నీ మారుతూ ఉంటాయి అటు ఇటుగా జరుగుతాయి కానీ ఈ ఒకటిన్నర మటుకి ఎవరికి మారదు అది కూడా గుర్తుపెట్టుకోండి ఇలా తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఈ కప్ అన్నది ఎదరి వైపు కప్ అన్నది నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా నీట్గా చూడడానికి మంచి లుక్తో ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా మనం కట్ చేసుకునే దాన్ని బట్టే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూసిన విధంగా ఇది ఇక్కడకి మార్క్ చేసేసుకోవాలి ఇది కుట్టు ఇప్పుడు మార్క్ చేసుకున్నది ఈ ఈ మార్క్ చేసుకున్న వారికి కుట్టుకుంటే మనకి కప్పు అన్నది నీట్గా వస్తుంది ఇటువైపు కూడా తీసుకుంటారు కొంతమంది ఏం అక్కర్లేదు ఇక్కడ మనకి నేను కటింగ్ చేసే బ్లౌజ్ అయితే నేను ఇటువైపు తీయను ఈ విధంగా కావాలంటే మీకు కొంచెం డౌ ఇంకా ఇది నీట్గా కప్ అన్నది ఇంకా కొంచెం నీట్గా రావాలంటే ఇలా మార్క్ పెట్టేసుకునే తీసేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అన్నట్ చేయండి ఈ విధంగా మార్క్ అన్నది పెట్టుకుని కట్ చేసేసుకుంటే మనకి ఇంకా డౌన్ అన్నది వస్తుంది ఇలా కటింగ్ చేసుకోవచ్చు మధ్యలో మటుకి మారుతూ ఈ ఒకటిన్నర ఎడు చూసిన ఒకటిన్నర ఉండేటట్టు మటుకి మధ్యలోకి మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది కప్ అన్నది నీట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి